లైక్ యూ రైట్లీ సెడ్, చాలా మంది ఇండియన్ ఉమెన్కి చాయిస్ ఉండదు. అంటే కొంతమందికి వెళ్ళి వర్క్ చేయాలని ఉంటుంది, వాళ్ళేమో లేదు ఇంట్లోనే పిల్లల్ని చూసుకోవడం ఇంపార్టెంట్ అని కొంతమంది వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది. వెరస్ కొంతమందికి ఇంట్లోని పిల్లల్ని చూసుకోవాలని ఉంటుంది, కానీ వీళ్ళు వెళ్ళి ఎర్న్ చేస్తే తప్ప ఫ్యామిలీ నడవని సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో లైక్ యూ రైట్లీ సెడ్, మదర్స్ అనే వాళ్ళు ఎస్పెషలీ మన ఇండియాలో చాయిస్ కన్నా చాయిస్ లెస్ గా కొన్ని ఆప్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఐ అగ్రీ. మ్యారేజ్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో అవ్వాలి కాబట్టి చేసుకోవాలి కాబట్టి చేసుకోకూడదు. ఇట్స్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్, ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ హూస్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ. సో పెళ్ళి చేసుకోవాలి కాబట్టి చేసుకోకూడదు. యూ షుడ్ హ్యావ్, అంటే మన ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాలి టు బీ ఏబుల్ టు be in that relationship of marriage. Marriage ante adi chala complicated kaadu, it's very simple. Mana husband and wife anne iddaru beautiful people madhyalo unna oka relation. But if you're not ready for that, if you're not ready for having someone 24/7 in your life, you should not get married. So a state of mind unnapude pelli cheskovali. And pelli cheskunna tarvata kids kuda, it's very important to have healthy kids. So manaki ipude em ayipoyindante cheddamle tarvata pillalu konni years tarvata chuddamle alanti oka thought process undi. But one thing is women ki age ayakoddi, especially women, because our hormonal changes, our entire process of our body system is such that, you know, we tend to gain certain hormonal disorders and lose some strengths we have. So it's always good to have kids at right age is what I feel. And once you have the kids, it's your responsibility. For me, I'll request every mom, meeku entha work meeda passion unna, entha ishtam unna, meeku priority work e anpichina, you have to stop everything for your kids. In my case, I adopted that, and I want every, because ippudu manam work work ani man work chestu, work work ani woman work chestu, we not oka generation ne manam oka careless generation ni we should not create. We should be responsible in creating a generation which is good, which is a future generation. Ippudu manam enta ఒక పిల్లల్ని వదిలేసామంటే వాళ్ళంతటి వాళ్ళు పెరగడంలో దెర్ ఈజ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్. ఒక మదర్ చూసుకోవడానికి, ఒక హోమ్ కేర్ పర్సన్ ఎవరైనా చూసుకోవడానికి దెర్ ఈస్ డిఫరెన్స్. సో ఐ రిక్వెస్ట్ దట్ యునో, మీకు ఎంత ప్రయారిటీస్ ఏ ఉన్నా కానీ చైల్డ్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. మదర్కి నేను చెప్పక్కర్లేదు, ఆబ్వియస్లీ కొన్ని పరిస్థితుల వల్ల ఎవ్రీ మదర్ హ్యాస్ టు గో త్రూ సర్టెన్ సిచ్యువేషన్స్, బట్ అన్ని ప్రయారిటీస్ని మీరు పక్కన పెట్టేసేయండి, ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ కిడ్స్. సో లక్కీలీ మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్కైనా ఏదైనా కానీ పోస్ట్ డెలివరీస్ వీఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ లైక్ 3 to 6 months దే గివింగ్ పర్మిషన్స్ టు స్టే ఎట్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో నేనేం చెప్తానంటే, డెలివరీకి ముందు టిల్ లాస్ట్ మంత్, టిల్ లాస్ట్ డే కూడా మీరు వర్క్ చేయండి. బట్ పోస్ట్ డెలివరీ ఉమెన్గా మీకు అవసరం మోర్ దాన్ పాప కంటే. డెలివరీ తర్వాత మీ బాడీ రీగెయిన్ అవ్వడానికి యూ నీడ్ రెస్ట్. సో ఎవరైనా ఇమ్మీడియట్ వర్క్ వెళ్తున్నారంటే నాకు కొంచెం బాధగా టెన్షన్గా ఉంటుంది, బికాస్ దే హర్ ఓన్ సిస్టమ్ నీడ్స్ రెస్ట్. సో మనం అలా, వెన్ యూర్ రెడీ ఫర్ కిడ్స్, రెడీ ఫర్ మ్యారేజ్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, అండ్ కిడ్స్ హ్యాస్ టు బి ప్రయారిటీ.